హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవిత కబుర్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో పెట్టండి. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, కరోనా కొంచెం తగ్గేటప్పటికి ఎండలు కొంచెం బాగా వేగినట్టున్నాయి. భలే నీరసంగా ఉంటుంది ఈ ఎండలు చెమటలు పోసిపోసి. ఊరికి వెళ్ళామండి, అందుకని 4 రోజుల నుంచి వీడియో కూడా పెట్టలేదు కదా. ఒక పెళ్ళి ఉందని, పెళ్ళి ఒకటి ఉందని చెప్పాను కదండి, ఆ పెళ్ళికి వెళ్ళాము. దగ్గితే భయపడుతున్నారు కదా, పెళ్ళిలో కూడా ఒకసారి పొరపై దగ్గొస్తే అందరూ మన వైపే చూస్తున్నారు. అట్టుంది ఇప్పుడు పరిస్థితి. పెళ్ళికి పోయి వచ్చేసామండి, బాగా ఎండగా ఉంది. ఆ బెట్ట ఈరోజు కూడా తగ్గలేదు, నిన్ననే పెళ్ళయింది. ఈరోజు ఉదయాన్నే కొంచెం గోల్డ్ షాప్ దాకా వెళ్ళామండి, రాజుస్ గోల్డ్ ప్యాలెస్కి ఒక చిన్న గిఫ్ట్ కొనాలని. మళ్ళీ ఇప్పుడు 11:30 వరకే కదా గోల్డ్ షాప్లు, అందుకని హడావిడిగా వెళ్ళాను. వెళ్ళి ఒక చిన్న చైన్ కొన్నానండి మీకు చూపిద్దామని. చూడండి, అంటే డ్రెస్సెస్ మీద వేసుకునేదాన్ని పిల్లలకి బాగుంటుందని. ఈ బీడ్స్ కొంచెం చాలా రోజుల నుంచి ఉన్నాయి, ఇదేం కొత్త మోడల్ కాదు. కాకపోతే ఇంతకుముందు తీసుకున్న చైన్కి నేను ఇక్కడ రోడియం బాల్స్ ఉన్నాయి, వీటిల్లో ఒక కెంపు ఒక పచ్చ ఉంది. అది కూడా ఇనామెల్ కాదండి, ఇనామెల్ పెయింట్ కాదు. ఒక బీడ్ పెట్టి దానికి గోల్డ్ వచ్చిందన్నమాట చుట్టూరు. నచ్చింది, బాగుంది, డ్రెస్సెస్ మీద బాగుంటుంది, సింపుల్గా అనుకొని తీసుకున్నాను. 10 గ్రామ్స్ అండి, 54,000 ఇవ్వబడింది. ఎలా ఉందో చెప్పండి నాకు. ఇప్పుడు చూడండి బాగా, బాగుంది కదా. ఇంకా చోకర్స్ చూసానండి, ఒక శ్రీజాకి కూడా ఒక చోకర్ తీసుకోవాలని ప్లాన్ ఉంది. సరే, మనం ఒకేసారి వెళ్ళి ఆ రోజే తీసుకొని వచ్చేయాలంటే మనకు నచ్చేటివి ఉంటాయో ఉండవో కొంచెం అప్పుడప్పుడు చూస్తుంటే మంచి కలెక్షన్ దొరికినప్పుడు గబుకుని తీసుకుంటాం కదా, అందుకని ఊరికే అట్టా వెళ్ళాను కాబట్టి చూశాను. మీకు కూడా చూపిద్దాము, మీరు కూడా చూస్తారులే అన్నట్టు కొంచెం ఒక 10 చోకర్స్ వీడియో తీసానండి. ఇంకా చాలా ఉన్నాయి, మాకు టైం అయిపోతుంది, 11:30 అయిపోద్దని హడావిడిగా బయట గ్లాసెస్లో ఉండే మాత్రమే చూసాను. లోపల ఉన్నాయి మేడం, చూపిస్తానంటే కూడా రేపు శ్రీజాన్ కూడా తీసుకొస్తానులే, నచ్చినవి ఏమన్నా ఉంటే ఇంకా ఆమె నచ్చి తీసిద్దామని వచ్చేసామండి. చోకర్స్ బాగున్నాయి, అంటే ఒక 10 చోకర్సే చూశాను కానీ బాగున్నాయి, మీకు కూడా చూపిస్తాను చూడండి. వెయిట్ కూడా చాలా ఎక్కువేం లేవు, కాకపోతే చూడడానికి గ్రాండ్గా ఉన్నాయి, కొంచెం తక్కువ వెయిట్లోనే వచ్చాయి, నాకైతే నచ్చాయి. చూస్తారా, మీరు కూడా చోకర్స్ చూపిస్తాను. ఈ చోకర్ చూసారా, చాలా సింపుల్గా ఉంది కదా, గజిబిజిగా లేకుండా గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది. కింద ఒక చిన్న డ్రాప్ వచ్చింది, ఒక లైన్ వైట్ కుందన్స్ అండి అవి, మధ్యలో ఒక చక్రం లాగొచ్చి మధ్యలో ఒక గ్రీన్ బీడ్ వచ్చింది. చుట్టూరు వైట్ బీడ్ కాదండి, స్టోనే, కుందన్ స్టోన్, చుట్టూరు వైట్ స్టోన్స్ వచ్చాయి, మళ్ళీ బయట రెడ్ వచ్చాయి. చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది. మొత్తం గోల్డ్ వెయిట్ వచ్చి 64 గ్రామ్స్ అంటాయి ఇది, కానీ చాలా గ్రాండ్గా ఉందండి మనకు చూడడానికి. 64 అంటే 8 సవర్లు, 10 సవర్లు పైనే ఉన్నట్టుంది పట్టుకొని చూసినప్పుడు. వెయిట్ కూడా బాగానే ఉంది, బాగుంది కదండి ఈ చోకరు, చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది, ఎక్కువ రాళ్ళు ఎక్కువ గజిబిజిగా లేకుండా సింపుల్గా ఉంది. ఇది చూడండి ఇంకొక చోకరు, ఇది కొంచెం ట్రెండీగా ఉందన్నమాట. ఇది మొత్తం గోల్డ్ బాగుంది, కింద ఒక ముత్యం డ్రాప్ లాగా ఇచ్చారు, ఒక మ్యాంగో షేప్లో డిజైన్ ఇచ్చారు. ఆ రెడ్ది మాత్రం కొంచెం పెయింట్ లాగా ఉంది, అది మధ్యలో గ్రీన్ బీడ్ పెద్దది ఇచ్చి, స్టోన్ పెద్దది ఇచ్చి. ఇది కూడా బాగుందండి, వెయిట్లెస్గానే ఉంది. ఇది కూడా 63 గ్రామ్స్, ఇది ఇందాకటిది 64 కదా, బాగానే ఉంది ఇది కూడా. ఇంకో చోకర్ చూద్దాం,
ఇది కొంచెం నాకు మోడల్ ఒక పాత మోడల్ అనిపించింది. ఎప్పటి నుంచో ఉండే మోడల్, కిందంతా ముత్యాలు డ్రాప్స్ లాగా ఇచ్చేసి పైన అవి కూడా స్టోన్సే, పెయింట్ ఏం కాదు. అప్పుడే కొంచెం అల్లికలాగా వచ్చి బాగానే ఉంది ఇది కూడా. కానీ ఇది వెయిట్ కూడా తక్కువేనండి, చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది కానీ 53 grams ఇది. ఇది చూడండి చాలా పెద్దది, బ్రైడల్ జ్యువెలరీ లాగా. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఇంకొక దండ వేయాల్సిన అవసరం లేదు. చాలా వర్క్ ఉందండి దీంట్లో, కొంచెం సీజర్స్ ఉన్నాయి, లక్ష్మీ ఒక ఐడల్ వచ్చి చాలా బాగుంది. కాకపోతే కొంచెం వెయిట్ ఎక్కువ, 101 grams అంటే ఇది. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, బ్రైడ్కి కూడా చాలా బాగుంటుంది, వర్క్ బాగుంది, పెట్టుకుంటే బాగా హెవీగా ఉంది, 101 grams అంట. ఇది మనం ఫస్ట్ చూసిన దానికి కొంచెం సిమిలర్గా ఉంది, అయితే ఇది కూడా బాగుందండి సింపుల్గా. కింద ఒక డ్రాప్ లాగా ఇచ్చాడు, కుందన్ డాలర్ లాగా మధ్యలో వచ్చి చాలా బాగుంది. ఇది 60 grams అంట. బాగుంది కదా ఈ చోకర్ కూడా. అదే మీ ఇంట్లో కూడా ఎవరైనా అమ్మాయిలు ఉండి కొంచెం తీసుకోవాలనుకుంటే ఒక ఐడియా వస్తుంది అన్నట్టు చూపిస్తున్నాను. ఒకేసారి పోయి మీరు కూడా ఒక షాప్లో చూసేసుకొని తీసేసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఇది పచ్చి వర్క్ డిజైన్ అండి, ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది చూడడానికి బాగుంది, కిందంతా ముత్యాలు డ్రాప్స్ లాగా వచ్చేసి, వెయిట్ కూడా తక్కువేనండి. ఇది 53 grams కానీ దూరానికి కూడా సీజర్స్ కొంచెం పెద్ద సైజువి కదా, చాలా బ్రైట్గా ఉంది పెట్టుకుంటే కూడా. 53 grams అంటే నాకు పర్వాలేదు, బాగా వచ్చింది అనిపించింది. పచ్చి వర్క్ ఇదైతే నాకు కొంచెం లేటెస్ట్గా బాగా నచ్చింది. మా చింటూ కూడా ఇది తీసుకున్నామా శ్రీజాకి అన్నాడు. 58 grams అండి ఇది. అస్సలు వర్క్ చాలా బాగుంది, నక్షి వర్క్ లాగా. మనకు వుడ్ మీద కార్వింగ్ చెక్తారు చూడండి, అట్లా అనిపించింది నాకు. అసలు ఎంత బాగుందో చూడండి, పక్కన పీకాక్స్ వచ్చి ఒక చెట్టు, రాధాకృష్ణలు ఉయ్యాల్లో ఊగినట్లుగా, కింద వచ్చి సన్న ముత్యాలు హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. ఇప్పుడు వచ్చే వడ్డాణాలకు కూడా మ్యాచ్ అవుతుంది ఇది. ఒక పెద్ద దండ పెట్టేసుకున్నారంటే పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది బాగా నచ్చింది మాకు, బాగుంది కదా చూడండి పీకాక్స్ అవి. 58 grams అండి ఇది. డిజైన్ కూడా చాలా నీట్గా ఉందండి, చూసారు కదండి అంత ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంది. మనం చిన్న చిన్న షాపుల్లో మనకు ఎప్పుడైనా ఇంతకుముందు ఖాతాలు ఉన్నుంటాయంటే మనం ఒకేసారి పెద్ద షాపులకు పోయి కొనే అలవాటు చాలా మందికి ఉండదు, ఎందుకంటే ఎక్కడన్నా డిజైన్ చూసి వాళ్ళకి ఖాతాలు ఉండే షాపుల్లో చేయించుకుంటారు కదా. కానీ ఈ మనకు ఇక్కడ ఒక్కొక్కసారి రెడీమేడ్గా చూసిన అలాగే చేస్తే పెద్దగా రాదండి. నేను ఇంతకుముందు ఈ రాజు గోల్డ్ ప్యాలెస్లో కొనక ముందు అట్లా నాకు కూడా ఎక్కడన్నా ఎవరైనా చేయించుకుంటే చూసి ఆర్డర్ ఇచ్చి చేయించాను ఒక 2-3, అంటే చిన్న చిన్న నగల జుంకీలన్నీ అటువంటివి. కానీ మనం చెప్పిన వెయిట్, మనం చూసింది ఒక 10 grams వెయిట్ ఉంటే అదే అలాగే చేయమని చెప్పినప్పుడు అది 15 grams వచ్చేస్తుంది. అందులో మనం చెప్పి చేయమన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఫినిషింగ్ కూడా ఈ 5 grams పెరిగింది కదా, ఆ ఫినిషింగ్ చాలా తేడా వచ్చేస్తుంది అనమాట. ముద్దులు ముద్దులుగా గోల్డ్ కొంచెం ఎక్కువ, మనకు డబ్బులు ఎక్కువ పడుతున్నాయి, ఆ ఫినిషింగ్ మనకు నచ్చడం లేదనమాట. అందుకని మనం ఇటువంటి షాప్లో చూసినప్పుడు వేస్టేజ్ కొంచెం ఎక్కువ అనిపించినా సరే, ఇప్పుడు మనం 3 lakhs పెట్టి కొనుక్కుంటున్నాము, ఒక 5000 ఎంతో తేడా వస్తుంది అనుకోండి. ఆ 5000 కోసం మనం కాంప్రమైజ్ అవ్వకుండా ఇక్కడే కొనేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం చిన్న షాపుల్లోకి, చిన్న షాపుల మీద నేను తప్పుగా చెప్పడం లేదు, ఇక్కడ వర్కర్స్ ఆ రెడీమేడ్గా వచ్చే వాటికి తేడా ఉంటుందని చెప్తున్నా అంతే. మనం చెప్పి చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి కదా. నేను చెప్పి చేయించినవి ఏవి నాకు నచ్చలే ఫస్ట్లో, ఎందుకంటే గోల్డ్ ఎక్కువ పడిపోతుంది, మనం చెప్పినట్టు కరెక్ట్గా రావట్లేదండి పర్ఫెక్ట్గా. అందుకని మనం ఎక్కడైనా చూసినప్పుడు బాగా నచ్చితే తీసేసుకోవడం బెటర్, ఒక 1% or 2% అనుకోకుండా. అయితే ఈ వర్క్కి కొంచెం ఎక్కడైనా సరే పడుతుంది, కొంచెం ఎక్కువే పడుతుంది వేస్టేజ్. నాకైతే బాగా నచ్చిందండి, నేను లాస్ట్లో చూసింది అయితే
బాగా నచ్చింది. ఒకవేళ తీసుకుంటే మోస్ట్లీ అదే తీసుకోవాలనుకుంటున్నాను. ఈసారి పోయినప్పుడు ఇంకేదైనా ఇంకొంచెం బాగా అనిపిస్తే అప్పుడు ఏమన్నా మారుతానేమో తెలియదు, కానీ నాకు అది బాగా నచ్చిందండి. వేస్టేజ్ కూడా కొంచెం రీజనబుల్గానే ఇస్తారండి రాజు స్కూల్లో. చూడండి మీరు కూడా ఒకసారి చూసి నచ్చితే చూడండి. మేము వచ్చి చూసినంత మాత్రాన్ని అక్కడే కొనాలని ఏం లేదు కదండి. చూసి నాలుగు షాపులు మీకు ఎక్కడ నచ్చితే ఎక్కడ రీజనబుల్ అనిపిస్తే అక్కడ కొనుక్కోండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.